కేటీఆర్ పేసి వెరీ హాట్ అక్కడి అధికారులకు ఫుల్ డిమాండ్ కేసీఆర్ రాకపోవడంతో రావన్న హవా మంత్రి కేటీఆర్ పేసి చాలా హాట్ గురు అని గులాబీ నేతలు చర్చించుకుంటున్నారు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడంతో మంత్రి కేటీఆర్ఏ సీఎం స్థాయిలో సభలో వివరించడంతో ఆయన పేసీకి డిమాండ్ పెరిగింది కేటీఆర్ సభలో ఉన్నప్పుడు పలు పనుల కోసం ఆయనను కలుస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు వాటిని ఫాలోఅప్ చేయడానికి ఆయన పేషి చుట్టూ తిరుగుతున్నారు పేసీలో పనిచేసే అధికారుల చుట్టూ నిత్యం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తిరుగుతూ అభివృద్ధి పనులపైన వాకప్ చేస్తున్నారు అసెంబ్లీ లాబీలో కేటీఆర్ పేసీ అధికారుల వెంట పడుతూ అధికారుల వెంట పడుతూ తమ పనులు చేసి పెట్టాలని వేడుకుంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోయేసరికి కేటీఆర్ రామన్నే మొత్తం చూసుకుంటా ఉన్నాడు అధికారులు కూడా ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా రామన్న దగ్గరికే కే ఆయన పేషి దగ్గరికే పోయి రావాల్సినటువంటి నిధుల గురించి జరగాల్సిన పనుల గురించి వాకప్ చేస్తూ ఉన్నట్టు ఈ లగ్గంలోనే కళ్యాణలక్ష్మి చెక్కు మంత్రి గంగుల కమలాకర్ పెళ్లి జరుగుతున్న సమయంలోనే కళ్యాణలక్ష్మిలు ఇవ్వాలని చెప్పేసి కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వాలి ఇస్తామని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతున్నదని మంత్రి గంగుల కమలాకర్ చెప్పడం జరిగింది క్వశ్చన్ అవర్లో సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పిను లగ్నపత్రిక రాయించుకున్న రోజున రాయించుకున్న ఆ రోజునే కళ్యాణలక్ష్మి స్కీమ్కు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న పదిహేను రోజుల లోపలనే కళ్యాణలక్ష్మి చెక్ వస్తుంది దాన్ని పదిహేను రోజుల టైం కనుక ఉంటే లగ్ పెండ్లి జరిగేటువంటి పెళ్లి పందిరిలోనే కళ్యాణలక్ష్మి చెక్కు అప్పగించేటువంటి పనులు మొత్తం కూడా పూర్తవుతూ ఉన్నాయి పెళ్లి జరిగే టైంకే లగ్గంలోనే కళ్యాణ చెక్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉన్నదంటూ కూడా ఒక ప్రశ్నకు క్వశ్చన్ అవర్ లోపల మంత్రి గంగులా కమలాకర్ చెప్పడం జరిగింది